Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. ఒకవైపు టమాటాల రేట్లు పెరిగి సామాన్య ప్రజలు విలవిల్లాడుతుంటే మరోవైపు ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న రైతులు టమాటాలు అమ్మి కోటీశ్వర్లు అవుతున్నారు. పెరుగుతున్న టమాటా ధరలు దేశవ్యాప్తంగా వింత సంఘటనలకు దారితీస్తున్నాయి. ఒకచోట టమాటాలకు సెక్యూరిటీని పెట్టగా మరోచోట పెళ్లిలో వధూవరులకు టమాటాలు గిఫ్ట్లుగా ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల అయితే ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేస్తున్న టమాటా రైతులు ఈ ఒక్క ఏడాదిలోనే కోటీశ్వరులుగా మారిపోతూ ఉన్నారు. ఆ జాబితాలోనే ఇతను కూడా ఉన్నాడు. దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలు ఓ రైతును కోటీశ్వరును చేసేశాయి. అవును, మీరు విన్నది నిజమే. కొన్నేళ్లుగా టమాటా సాగు చేస్తున్న ఆ రైతు టమాటాలు అమ్మి 1,10,00,000 సంపాదించారు. ఈ ఏడాది మాత్రం ఆయన లాభాల పంట పండింది. ఇంతకు ఎవరతను, ఆ రైతు స్టోరీ ఏంటి, ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. కిలో టమాటా ధర 150 నుంచి 300 పలుకుతోంది. దీంతో సామాన్య ప్రజలు టమాటాలను కొనలేక వాటిని వంటలో వాడటమే ఆపేశారు. మరికొందరు టమాటాలు కొన్నా చాలా అరుదుగా తక్కువగా వాడుతున్నారు. పెద్ద రెస్టారెంట్స్ అయితే ఏకంగా టమాటాతో తయారు చేసే వంటలను నిలిపివేశాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ టమాటా ధరలు దేశంలో కొందరు రైతులను కోటీశ్వరులను చేస్తున్నాయి. మార్కెట్లో మంచి ధర పలుకుతూ ఉండడం వల్ల రైతులు భారీ లాభాలు పొందుతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని మండీ జిల్లా బాల్హు లోయకు చెందిన 67 ఏళ్ల జయరామ్ సేని సుమారు 37 ఎకరాల్లో సాగు చేసిన టమాటా పంట కాసల వర్షం కురిపించింది. దాదాపు 8,300 బాక్సులు అమ్మడం ద్వారా 1,10,00,000 సంపాదించాడు. 50 ఏళ్లుగా టమాటా సాగు చేస్తున్నా ఇన్నేళ్లలో రాని లాభాలు ఈ ఏడాదిలో 1,00,00,000 సంపాదించేలా చేసింది. అవును, ఈ ఏడాది మాత్రమే ఆయన పంట పండింది. గత ఏడాది ఇదే సమయంలో 10,000 టమాటా బాక్సులు విక్రయించాయని, దీనికి గాను 55 లక్షలు మాత్రమే వచ్చినట్టు సైని చెప్తున్నాడు. ఇక వ్యవసాయంలో జయరామ్ సైనికి తన ఇద్దరు కుమారులు సహాయం చేస్తూ ఉంటారు. పెద్ద కుమారుడు సతీష్ స్థానిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా సేవలు అందిస్తూనే తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా ఉంటున్నారు. చిన్న కుమారుడు మనీష్ తండ్రితో ఎప్పుడూ వ్యవసాయంలో తోడుగా ఉంటారు. అయితే తాము పండించిన టమాటాను ఢిల్లీలోని ఆజాద్పూర్కు పంపామని, అక్కడ చాలా లాభం వచ్చిందని సతీష్ చెప్తున్నాడు. అయితే ఈ ఏడాది తాను 37 ఎకరాల్లో 1.5 కిలోల టమాటా విత్తనాలను వేసినట్టు జయరామ్ చెప్తున్నాడు. ఇప్పటి వరకు 8,300 బాక్సులు అమ్మినట్టు, మరో 500 పెట్టెలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్లో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు తాను పండించిన పంట బాగా దెబ్బతిందని, లేదంటే ఇప్పటికే 12,000 బాక్సుల టమాటాలను విక్రయించేవాడినని వివరించాడు. తన పొలంలో జయరామ్ టమాటాలతో పాటు ఇతర కూరగాయలను కూడా పండిస్తూ ఉంటాడు. వ్యవసాయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన స్థానిక రైతులకు సూచనలు కూడా అందిస్తూ ఉంటారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులపై తగిన సలహాలు కూడా ఇస్తుంటారు. తరచుగా మార్కెట్లోకి వచ్చే కొత్త పరికరాలను పొలంలో వినియోగించి లాభపడాలని జయరామ్ రైతులకు సూచిస్తూ ఉంటాడు. యువత ఉద్యోగాలకు బదులు వ్యవసాయం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం టమాటా సాగుతో కోటీశ్వరుడుగా మారిన రైతు జయరామ్ గురించి ఆ ప్రాంతమంతా చర్చ జరుగుతోంది. అయితే ఆ డబ్బుతో తాను కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేస్తానని జయరామ్ చెప్తున్నాడు. దీంతో పాటు పొలంలో వినియోగించే కొన్ని ఆధునిక పనిముట్లను కూడా కొంటానని చెప్పాడు.